హాయ్ హలో నమస్తే. చూడండి, చాలామంది కాల్స్ చేస్తున్నారు గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా కాదా అని చెప్పి. సో దీని మీద కృష్ణన్న గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. కృష్ణన్న సీనియర్ ఆఫీసర్తో కావచ్చు, నాయకులతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, చాలామంది నిరుద్యోగులు పోస్ట్ పోన్ కావద్దని అంటున్నారు, ఉద్యోగస్తులు మాత్రమే పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నారు. మరి నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి లక్షలాది మంది ఎగ్జామ్ కావాలనే చెప్తున్నారని చెప్పి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. మీరే చెప్పండి అని చెప్పి మమ్మల్ని వాళ్ళు అడగడం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణన్న కూడా, ఇప్పుడు నేనైనా కృష్ణన్న అయినా మేము నిరుద్యోగ జేఏసీ కృష్ణన్న ఆధ్వర్యంలో మన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఆ ప్రెస్ నోట్ చూశారు, టీవీలో వచ్చినటువంటి ఆ వీడియోస్ కూడా చూడడం జరిగిందంట. సో మరి వాళ్ళు మాట్లాడడం జరిగింది కృష్ణన్నతోని కూడా. కృష్ణన్న మీరే పిల్లలకు వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే నిరుద్యోగులు లక్షలాది మంది ఉన్నారు, వాళ్ళేమో పోస్ట్ పోన్ కావద్దని కోరుకుంటారు, ఉద్యోగస్తులు మాత్రమే పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటారంటారు. నిజానికి దీని మీద గట్టిగా ఫైట్ చేద్దామంటే కూడా మాకు కూడా నిజంగా 2 రోజుల క్రితమే దీని మీద వాళ్ళందరూ నిరుద్యోగులు ఉద్యోగస్తులు అందరూ కూడా మా ఆఫీస్కి రావడం జరిగింది. కానీ నిజంగా కూడా మరి పోస్ట్ పోన్ కావాలని కోరుకునేది ఎంతమంది, ఎవరు పోస్ట్ పోన్ వద్దనుకునేది ఎంతమందో క్లారిటీ మాకు కూడా లేదు కాబట్టి. సో దీన్ని నిజంగానే నిరుద్యోగులు అందరూ కూడా పోస్ట్ పోన్ కావాలని అనుకుంటున్నారా, లేదా ఉద్యోగస్తులు మాత్రమే, ఉద్యోగస్తులు అందరూ కూడా పాపము వాళ్ళు ఎలక్షన్ డ్యూటీస్లో ఉండే కాబట్టి ఎలక్షన్ డ్యూటీస్కి సంబంధించి వాళ్ళు చదువుకోలేకపోయారు ఆ టైంలో, కాబట్టి మాకు టైం కావాలని చెప్పి వారి కోరిక కూడా న్యాయబద్ధమైన కోరికనే. కానీ ఇప్పుడు ఈ తక్కువ టైంలో మనం ఈ యొక్క ఇష్యూ రేజ్ కావడం, ఆ తర్వాత అన్ని అధికారులు కావచ్చు, అన్ని సెంటర్స్ కావచ్చు, ఆ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవడం ఇవన్నీ కూడా జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఒక పరంగా చూస్తే, ఎందుకంటే మీరు క్లారిటీ ఉండాలి, మీరు డైనమాలో ఉండకూడదు అని చెప్పి మీకు ఈ వీడియో చేస్తున్నాం. సో మా నుంచి అధికారులతో, నాయకులతో, చాలా సీనియర్ నాయకులతోని, ఆల్మోస్ట్ ప్రభుత్వంలో ఉండే మెయిన్ నాయకులతోని, పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్తలేము, మాట్లాడితే కూడా ఇప్పుడే జస్ట్ కృష్ణన్న కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో నిరుద్యోగులు అందరూ, ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ ది అన్ఎంప్లాయీస్ గ్రూప్ 1 కంప్లీట్ కావాలని అనుకుంటున్నారని చెప్పడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్లో మాత్రము ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదు అనేటట్టుగానే మాట్లాడారని చెప్పి తెలిసింది. ఎందుకు నేను క్లారిటీగా చెప్తున్నా అంటే, మీరు మళ్ళీ దీని మీద కన్ఫ్యూజన్, డౌట్స్ ఇంకా ఏది లేకుండా ఉండాలని చెప్పి చెప్తున్నాం. సో నాయకుల పరంగా అయితే ఖచ్చితంగా ఇది పోస్ట్ పోన్ కాదు అని చెప్పి చెప్తున్నారు. మేము దీని మీద ఫైట్ చేద్దామన్నా కూడా నిజంగా కూడా పల్స్, నిజంగా ఎంతమంది నిరుద్యోగులు దీన్ని పోస్ట్ పోన్ చేద్దాం అనుకుంటున్నారో మనకు కూడా క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళని మరి కంటిన్యూ చేయమని చెప్పండి అని చెప్పారు. ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరుతున్నారో వారి ఫర్దర్ ఏమైనా వాళ్ళకి ఐడియాస్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ మా తరపున ఒక క్లారిటీ మీకు ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులో పెంపు కోసం కావచ్చు, గ్రూప్ 2కు సంబంధించి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ముందే మమ్మల్ని సంప్రదించండి. ఆ పరంగా నేను, కృష్ణన్న మేము మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడడం కావచ్చు, ఇంకేమైనా దాని మీద ఉన్నటువంటి డిమాండ్స్ ఏమైనా ఉంటే కనుక, న్యాయబద్ధమైన డిమాండ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దాని మీద మేము మాట్లాడతాం, మీకు న్యాయం జరిగేలా చేస్తాం. ఇది గ్రూప్ 1 అనేది ఎగ్జామ్ టైం దగ్గర వచ్చింది, ఆల్రెడీ కేవలం ఉద్యోగస్తులు నిరుద్యోగుల మధ్యలో ఉన్నటువంటి క్లారిటీ డైనమాలో ఉండడం వల్ల దీన్ని మేము కూడా మీకు చెప్తున్నాం. గ్రూప్ 1 ఎగ్జామ్ నాయకుల పరంగా కావచ్చు, లేకపోతే అధికారుల పరంగా కావచ్చు, పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదు అని తెలుస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. గ్రూప్ 2 గురించి, పోస్టుల పెంపు గురించి ఏమైనా ఉంటే ముందే మమ్మల్ని సంప్రదించండి. గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే మన దాని మీద కార్యాచరణ అనేది చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరుద్యోగ జేఏసీ కృష్ణన్న ఆధ్వర్యంలో ఎప్పటికీ నిరుద్యోగులకు అండగా ఉంటుంది, ఉద్యోగస్తులకు కూడా అండగా ఉంటుంది. సమయాభావం ఉంది, ఎగ్జామ్ దగ్గరలో ఉంది, కన్ఫ్యూజన్ క్రియేట్ అయితే పిల్లలు ఇంకా డిస్టర్బ్ అవుతారు కాబట్టి ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంగా ఈ వీడియో మీకు చేయడం జరిగింది. అంతేగాని మీ న్యాయమైన హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్ళి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎగ్జామ్ ఏతుందో, గత సంవత్సరాలుగా ఇది పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉంది, మళ్ళీ ఏమవుతుందో అని చెప్పి నిరుద్యోగులలో కొంత ఉత్కంఠ కూడా ఉంది కాబట్టి ఎగ్జామ్ అయితేనే బాగుందని చెప్పి మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మీ అందరూ కూడా గ్రూప్ 1 కోసం నాయకులు అధికారుల పక్షాన ఇది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేనట్టుగా తెలుస్తుంది. కాబట్టి మీరు ప్రిపేర్ అనేది కాండి, క్లారిటీగా ఉండండి, మంచి ఎగ్జామ్ రాయండి. ప్రిలిమ్సే కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం కష్టపడండి, ఆ తర్వాత ఏదైనా మీకు సమస్య ప్రాబ్లం ఉంటే ముందుగానే మా దృష్టికి తీసుకురండి, అప్పుడు ఖచ్చితంగా మీకోసం మేము పోరాడతాం, మేము క్వశ్చన్ చేస్తాం, ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతాం. ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో ఇప్పటికీ మీకు న్యాయం చేయడానికి ముందుండమని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.